కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక చిచ్చురా చేసింది. ఆయన చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంజయ్ చేరిక విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు జీవన్ రెడ్డి. అయితే విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని, జీవన్ రెడ్డి గురించి అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా జీవన్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారని, పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం అలకను వీడటం లేదు. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశారని, కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. కార్యకర్తలతో చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు జీవన్. పార్టీలో జరుగుతున్న పరిణామాన్ని అందరూ గమనిస్తున్నారు. కార్యకర్తలు ముఖ్యంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇప్పుడు జగిత్యాల ప్రాంతమనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రం, మూడు తెలంగాణ రాష్ట్రం, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. నిన్నటి వరకైతే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుగా ఉద్యోగస్తులే కానీ, ఉపాధ్యాయులే కానీ, ఇంకొక యువతే కానీ, ముఖ్యంగా వ్యవసాయం, రైతాంగం, గల్ఫ్ కార్మికులు, టీడీ కార్మికులు, వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతే ఉందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిలిచే విధంగా చేసిన పోరాటం కూడా చేసిందని చెప్పండి. సరే, తదుపరి మొన్నటి శాసనసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశ ఫలితం పొందలేకపోవడం కొంత బాధాకరం. కార్యకర్తలు ఏదైతే ఉందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆధిక్య ప్రజ పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసామో, మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అందరికీ కృషి. ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని, వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవటానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ, ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు 2007-08 పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంటు సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను, వారు పడ్డ కష్టాలని
తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని. ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట, ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.